దళిత గిరిజన బలహీన వర్గాలను ఏకం చేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతం అన్నారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత గిరిజనుల హక్కుల సాధన కోసం మరో పోరాటాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కల్పించిన హక్కులు నీరు కార్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సప్లా నిధులు సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న కలలన్నీ నెరవేర్చాలని చెప్పి దానికోసమే తిరిగి తెలంగాణ జిల్లాలో దళితులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మా హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా మొత్తం ప్రతి గ్రామం నుంచి కూడా మరి దళితులందరినీ చైతన్యవంతం చేసి ఇక్కడ నుండి కరీంనగర్ నుండి మొదలుపెట్టి తెలంగాణ మొత్తంలో కూడా దళిత సమాజాన్ని ఏకం చేసి ఇయలో ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 లక్షల మందితో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.